హల్లెలూయా. ఈ దేవుని ఏమని ఎంతగా స్తుతిస్తే ప్రస్తుతిస్తే సరిపోతుందో నాకు ఇప్పుడు కూడా నా ఊహకు అందట్లేదు. 56.5 సంవత్సరాలైంది ఈ దేవుడు నన్ను సంధించి. మీ ఊరు వచ్చిన దేవుడే ఆయా ఊళ్ళు పల్లెలు పట్టణాలు సంధిస్తూ సందర్శిస్తూ ఉన్నటువంటి ఈ మహాదేవుడు కృష్ణా జిల్లా కురుమద్దల్ అనే మా గ్రామానికి వచ్చాడు. విధవరాలైన నా తల్లి, పామరురాలైన నా తల్లి ఈ కొడుకును బతికించుకోవడానికి చేతబడికలో ఉన్నాయి. మా నాన్నగారు 10 సంవత్సరాలకు అప్పుడే చనిపోయాడు. అంతకుముందే నాకు 4 ఏళ్ళు నిండకముందు నాకు 13.5 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు నేను కూడా చావు బ్రతుకులకు లోనైండగా మరణపడక మీద ఉండగా ఎన్నో దేవుళ్లకు పూజలు పునస్కారాలు చేసి అలసిపోయిన అమ్మ, ఎవరో మన దేవుడు కాదంటున్నారు, అయినా ఈ దేవుడికి ఒక దండం పెడదాం, ఇంకో దండం వల్ల నష్టమేం లేదులే అని చెప్పని ఆశ కొద్దీ నేను నమ్మకం తెలీదు ఏం తెలీదు ఆశ కొద్దీ లంకంత పెంకటింటిలో మంచం మీద మరణపడక కావలసిన మంచం ప్రక్కన కూర్చుని యేసు ప్రభు నువ్వు మా దేవుడు కాదంట, అయినా మా బాబు చావు బ్రతుకులో ఉన్నాడు, వీడిని బతికించి నాకు పుత్రపిచ్చబెడితే నేను నిన్నే నమ్ముకుంటా స్వామి అని దండం పెట్టుకుంది. ప్రార్థన చేయడం తెలియదు, చర్చి బుర్చికి వెళ్ళిన మనిషి కాదు, ప్రార్థనలు విన్న మనిషి కాదు, బైబిల్ విన్న మనిషి కాదు, ఏమీ తెలియదు. జస్ట్ అవుట్ ఆఫ్ ద టైర్డ్ డెస్పరేట్ నీడ్ మై విడోడ్ అండ్ ఇల్లిటరేట్ మదర్ హెడ్ క్రైడ్ అవుట్ టు ద గాడ్ ఆఫ్ హెవెన్స్. పరమండల ముందున్న దేవుడు ఎంతకాలంగా వేచి ఉన్నాడో విధవరాలైన నా తల్లి పెట్టే దండం కోసం. ఆ రాత్రి మా లంక అంత పెంకటింట్లోకి దిగి వచ్చాడండి, నన్ను స్వస్థపరిచాడు. ఆ మరుసటి ఉదయానికి నేను బాగుపడ్డాను. ఎవరి దేవుడు? నేను పెట్టిన దండాలు, కొన్ని కోట్ల దండాలు పెట్టాను, ఎన్ని పూజలు, ఎన్ని పునస్కారాలు, నోములు, వ్రతాలు, గురుపదేశం, ఇవన్నీ ఈ భారతీయ మహిళల యొక్క భక్తిని కొలవడానికి కొలబద్ద ఉందా అనుకుంటాను. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎ మెజరింగ్ రాడ్ ఇన్ దిస్ వరల్డ్ టు మెజర్ ద కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్ అండ్ డెడికేషన్ ఆఫ్ ద హిందూ ఇండియన్ ఉమెన్. మహిళల భక్తి చాలా గొప్పది, అలాగని పురుషుల భక్తి తక్కువదని కాదు. భక్తి ఈ క్రైస్తవ విశ్వాసం కూడా చాలా చోట్ల మా ఊళ్ళో మా ఇంట్లో మొట్టమొదటిగా మహిళ ద్వారానే, నన్నగన మహాతల్లి ద్వారానే. అలా దేవుడు 7-8 సంవత్సరాలు నా కొరకు కొన్ని కొండల చెంబుల కన్నీరుగా వచ్చింది. నా కొడుకును సన్మార్గుడిగా చేయమని గాడిదెప్పిన కుర్రోడిని కాలేజీ విద్య ఆరంభంలోనే చాలించి గాలిగా తిరగడానికి అలవాటు పడిన నా దోస్తీలు జతనపడి ఊళ్ళో తిరుగుతుంటే జోదగాడిగా ఉంటూ ఉండగా పిల్ల జోతగాడిని గజ జోతగాడిని కావాలని కలగంటూ ఉన్న రోజుల్లో ఈ దేవుడు నన్ను సంధించాడు. అక్కడ